తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చిన లెజెండరీ పర్సనాలిటీ రామోజీరావు గారు లేకపోవటం నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దురదృష్టం. మద్రాసులో ఎంతో ఎన్నో స్టూడియోలు, ఎంతో గొప్పగా ఉన్న ఫిలిం ఇండస్ట్రీ, మద్రాసులో సినిమా అంటే మద్రాసు లేకపోతే బాంబే అనే స్టేజ్లో అందరూ మద్రాసు నుంచి ఇక్కడికి తరలి వచ్చిన సందర్భంగా అక్కడొక స్టూడియో, అక్కడొక స్టూడియో, ఎక్కడెక్కడో స్టూడియోలు ఉండే చాలా దూరం దూరంగా. అలాంటి అందులో కొన్ని మూసేశారు కూడా, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ఇచ్చినవి కూడా మూసేశారు. అటువంటి స్టేజ్లో సినిమా అంటే పెద్ద గొప్పగా అంత డీప్ అవగాహన లేకపోయినా సినిమాల గురించి, సినిమా ఇండస్ట్రీలో వచ్చే లాభాల గురించి, చాలా లాభాలు వస్తేనే చేసే ఈ ఇండస్ట్రీలో ఆయన ఇవన్నీ ఆలోచించకుండా రామోజీ ఫిల్మ్ సిటీని 1996లో స్థాపించినప్పుడు అంత పెద్దద 1600 ఎకరాలు సుమారుగా అది, అంత పెద్దది ఆయన నిర్మిస్తాడు, ఏంటి దాంట్లో ఉంది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇండస్ట్రీ అందరినీ ఆయన అంతా రెడీ అయిన తర్వాత ఇన్వైట్ చేశారు. ఇదే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఆయన కబురు చేసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అందరిని ఇన్వైట్ చేశారు. సీతారా హోటల్లో కూర్చోబెట్టి అన్నీ చూపించిన తర్వాత అడిగారు, ఎట్లా ఉంది, ఎలా ఉంది మా స్టూడియో అని. నిజంగా మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు చూసిన తర్వాత. ఇంత గొప్ప అంటే ఒక సిటీ ఉంది, ఒక రాజప్రాసాదం ఉంది, హైకోర్టు ఉంది, పల్లెటూరు ఉంది, కోనసీమ ఉంది, మొత్తం ఎంటైర్ ఒక సినిమాకి కావాల్సిన ప్రతిదీ అక్కడ క్రియేట్ చేశారు. అక్కడ సినిమా చేస్తే మనం ఎక్కడికి అవుట్డోర్కి వెళ్ళక్కర్లేదు. న్యాయంగా చాలామంది అవుట్డోర్కి వెళ్తారు, కానీ అన్ని ఫెసిలిటీస్ అక్కడే ఉన్నాయి, అక్కడే చేయొచ్చు, అక్కడే సినిమా బయటికి తీసుకోవచ్చు. అటువంటి స్టూడియోని చూసి అందరూ స్టన్ అయిపోయారు. అందరినీ ఆయన పేరు పేరుని అడిగారు, ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి. అలా నన్ను కూడా అడిగారు. బహుశా నేను అప్పుడు ఇక్కడ సెక్రటరీ అనుకుంటా. అడిగితే రామోజీరావు గారు చాలా ఆశ్చర్య, అప్పటికి నేను అమెరికాలో కొన్ని స్టూడియోలు చూశాను, యూనివర్సల్ స్టూడియో కానీ కొన్ని స్టూడియోలు చూసి అవి అంత గొప్పగా ఉన్నాయని ఆశ్చర్యపోయిన రోజులు. అటువంటిది నేను ఇది చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోయాను, చాలా గొప్పగా ఉంది రామోజీరావు గారు. నెక్స్ట్ జనరేషన్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఈ జనరేషన్స్ టుగెదర్ మీ దాంట్లో షూటింగ్ చేయాలి, అంత గొప్పగా ఉంది, అన్ని ఫెసిలిటీస్ మీరు కల్పించారు, చాలా నిజంగా మీకు అభినందనలు తెలుపుతున్నాను ఇండస్ట్రీ తరఫున అని చెప్పంటే భుజం మీద తట్టి ఒక చిన్న నవ్వు నవ్వారు, చాలా సింపుల్ అన్నట్టుగానే నవ్వారు. నిజంగా చూస్తే ఆ తర్వాత బాహుబలి లాంటి సినిమా తీయాలంటే అటువంటి స్టూడియో కాబట్టి వీలైంది. అలాంటి సినిమాలు అనేక గొప్ప సినిమాలు అక్కడ తయారైనాయి. ఆయన కూడా అంతకన్నా ఎక్కువ గొప్ప సినిమాలు తయారు చేశారు. అటువంటి రామోజీ గారు ఈ రోజు లేకపోవటం నిజంగా ఫిలిం ఇండస్ట్రీ దురదృష్టం. అయితే ఆయనకు ఒక గొప్ప ఆనందకరమైన రోజు ఏంటంటే అక్కడ ప్రభుత్వాలు మారటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గొప్పగా సంతోషించే రోజు, అలాగే ఆయన సంతోషించి కనుగొంచుంటారని నేను అనుకుంటున్నాను. ఆ రోజు ఆయనకి అటువంటి శుభవార్త తెలిసి ఆయనకి చాలు నా పోరాటం. నిజంగా అందరికన్నా ఎక్కువ, ప్రజలందరికన్నా కూడా ఎక్కువ పోరాటం చేసిన ఆయనే, ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చిన ఆయనే. అటువంటి రామోజీరావు గారు ఆ మంచి వార్త విన్న తర్వాత సెలవు తీసుకోవటం నిజంగా కాకతాళీయం అయినా దురదృష్టం, అందరూ విచారించదగ్గ విషయం. ఆయనకి, ఆయన కుటుంబానికి, అందరికీ సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రామోజీరావు గారితో మాకు 2 రకాల అనుబంధాలు. నాకు చదలవాడ శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా మేము రామోజీరావు గారి సినిమా మౌన పోరాట రాసింది 1989లో. కానీ మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరు ప్రియా పచ్చళ్ళ కంపెనీలో వాళ్ళిద్దరు పనిచేసేవారండి. ఇప్పుడు మీరు తింటున్న ప్రియా పచ్చళ్ళన్నీ మా అమ్మగారిదే మొత్తం, అదంతా కూడా ఆవిడ ఏ కిలోకి ఏదేది వేయాలి అనేది అలా కాగితం మీద రాసిచ్చి ఎప్పటికీ కూడా ఆ పచ్చళ్ళలో మా అమ్మగారిదే నడుస్తుంది. కాబట్టి ముందు అనుబంధం మా అమ్మగారి, నాన్నగారు. మేము మౌన పోరాటం దాకా వారితో కలిసి పనిచేయలేకపోయేవాడిని. ఎందుకంటే మీకు తెలుసు 1982-83లో సక్సెస్ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఒత్తిడి, 20-30 సినిమాలు ఆయనకి అలా కుదరదని, ఆయనకి రావాలి, కూర్చోవాలి, వినాలి, రాయాలి,
ఒకటి రెండు సార్లు రాసి బైండ్ ఇవ్వాలి. అంత ఇచ్చే పరిస్థితి లేని సమయంలో అలా. కానీ ఈ మౌన పోరాటానికి మాత్రం అంటే ఉత్తమైన సినిమా అంతకుముందే తీసాడండి ఆయన. ప్రపంచం అంతా ఒకసారి నిస్తేజం అయిపోయిన సినిమా ప్రతిఘటన అసలు ఆ సినిమాతోనే సినిమా అంటే కేవలం వినోదం కాదు, విజ్ఞానం కూడా. ప్రజల్లో మార్పు తీసుకురావాల్సింది ఈ సినిమా ప్రపంచమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని ఆయన సినిమా ప్రపంచానికి అందించాడండి ప్రతిఘటనతో. ఆ తర్వాత ఎవరో ఒక అమ్మాయి ఆవిడ చిన్న అన్యాయానికి గురైతే మౌన పోరాటం చేసి ఆ అమ్మాయి గెలిచినటువంటి ఒక పేర అది చూసి మోహన్ గాంధీ గారిని దర్శకుడిగా పెట్టి మమ్మల్ని పిలిపించి ఇది మీరు రాయాలి, ఆర్డర్ వేయండి. సార్ ఎంత మాకు తెలియదు ఇది ఎంత ఉన్నా అది వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయేలాగా తయారు చేయాలి అన్నప్పుడు ఆ మౌన పోరాటం సినిమా మీలో చాలామంది చూసి ఉంటారు. అది ఒక అద్భుతం అండి. అంతే ఒక చిన్న డౌన్ ట్రాడెన్ లేడీ అంత పోరాటం చేస్తుందా, అలా గెలవగలదా, ఇది నిజమేనా అని ఎవరు అడగలేదు. అది నిజమే అని నమ్మారు. అలా ఆ చివరిలో కాసేపు తడబడ్డామండి. వాళ్ళిద్దరిని కలిపిన తర్వాత నా బిడ్డని అతను ఒప్పుకున్నాక ఆ భార్యాభర్తలతో కలిపి ముగిద్దామండి అంటే ఆయన ఒప్పుకోలేదు. క్వశ్చన్ లేదు ఆయన వెళ్ళిపోవాలంటే ఆ పాపను తీసుకుని ఆయన వెళ్ళిపోతా ఆ లాస్ట్ షాట్ వేయించాడు. ఆ తర్వాత ఇంకా నాలుగు సినిమాలు రాసామండి. బట్ ఈ సినిమా అనేది మౌన పోరాటం మాకు జీవితంలో అంటే నీ వెనకాల ఏమున్నాయి సినిమాలు అంటే మనం ఈనాడు ఒకటి, మౌన పోరాటం ఒకటి, ఇట్లా ఒక మేము రాసిన 400 సినిమాల్లో 10 సినిమాలు చెప్పుకోగలమండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా దాన్ని మెచ్చింది. అలాంటి సినిమాల్లో 2 వారి దగ్గర వచ్చింది అని చేత పత్రికా ప్రపంచం అండి ముందు. నా క్షర అక్షర, క్షరము లేనిది అక్షరం అంటే నాశనము లేనిది అక్షరం. ఆయన అక్షర యోధుడు, అక్కడ పెట్టుకుంటున్నాం మనం హెడ్డింగ్ లైన్. అక్షరాన్ని ఆయుధంగా చేసి అక్షరం బాణంగా వెళ్ళి కొట్టడం ఏంటంటే అసలు ఎవరైనా కొట్టగలరా? ఆ ధైర్యం ఉండాలిగా ముందు. నేనేమైపోతానో, నా పేపర్ ఏమైపోతుందన్న భయం ఉంటుందిగా. అవేమీ కూడా లేకుండా ఒక అద్భుతంగా పత్రికా ప్రపంచంలో ఈనాడు అనేది వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంచలనమైన మార్పు. మిగతా పత్రికల్లో కూడా అప్పుడు చాలా ఉండేవండి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, విశాల, ఆంధ్రప్రజ, ఇలా మాకు చాలా ఉండేవి మా పత్రికలు. కానీ గవిక్రియరే పేపర్ చూసావా ఇదంటే ఏమనేవారు తెలుసా అండి, ఈనాడులో పడిందా అని అడిగేవారు. అంటే ఈనాడులో ఉంటే నమ్మండి అని. ఎంత విశ్వాసాన్ని సంపాదించాడు మహానుభావుడు, హ్యాట్స్ ఆఫ్ అన్నాయి. అలా ఒక పత్రికలో ఒక టీవీలో వచ్చిన వార్త నిజము అని అంటే ఆ టీవీలో వచ్చిందా, ఆ పత్రికలో వచ్చిందా అని అంత గొప్పగా సంపాదించి 88 సుదీర్ఘ జీవితంలో తప్పు అంటే ఏంటో తెలియకుండా, అసత్యము అంటే ఏంటో అర్థం తెలియకుండా నీతి నియమాలతో బ్రతికినటువంటి మహానుభావుడు మాకు భీష్మాచార్యుడు. ఆయన అటువంటి భీష్మాచార్యులు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరి పక్షాన, మన పత్రికీయ ప్రపంచం పక్షాన, మన సినిమా ప్రపంచం పక్షాన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. దురదృష్టవశాత్తు నాకు వారితో ఎటువంటి డైరెక్ట్ పరిచయం లేదండి, అది తీరని లోటు. కానీ వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ శాశ్వతంగా ఆయన బ్రతుకుంచుకునేటువంటి, ఆయన మన మధ్య నిలుచుకునేటువంటి ఒక అవకాశం ఉంది. ఆయన విలువలు మనం పాటించడానికి ప్రయత్నం చేయటమే. కాలాన్ని చాలా విలువిస్తారు రామోజీరావు గారు. మన సమయం పాటించినప్పుడల్లా ఆయన మనసు ఆనందపడుతూ ఉంటుంది. సినిమా అనేది కేవలం వినోదమే కాదు, విజ్ఞానానికి, ప్రజలంతటి మేల్కొల్పడానికి అనేటువంటిది దారి చూపించారు. అలాంటి సినిమా తీద్దామని ఆలోచన ఏ రైతుకు వచ్చినా, డైరెక్ట్ చేద్దామని ఏ డైరెక్టర్కి వచ్చినా, తీద్దామని ఏ ప్రొడ్యూసర్కి వచ్చినా, ఆ ఆలోచనలు ఆయన ఆనందిస్తారు, ఆయన ఆశీస్సులు పనుకుంటాయి.
ఆయన అన్నమాట ఒకటి నాకు చాలా ఆదర్శం అండి. నీ జీవితంలో ఏం కావాలయ్యా అంటే నేను పనిచేస్తూనే చచ్చిపోవాలన్నారు ఆయన. ఐ హోప్ నాకు ఆయన ఆశీర్వచనం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరియు 24 క్రాఫ్ట్లు అనగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, రైటర్స్ అసోసియేషన్ అన్ని అసోసియేషన్లు నిర్వహిస్తున్న రామోజీరావు గారి సంస్మరణ సభకి ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అంటే ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి అనేక మంది అనేక ఆయుధాలు తీసుకుంటుంటారు. సినిమా కొంతమంది, నాటకం కొంతమంది, అలాగే పత్రికలు ద్వారా ఇలా రకరకాల ఆయుధాలు తీసుకుంటారు. బహుశా రామోజీరావు గారు ఉన్న ఆయుధాలను అన్నింటినీ ఉపయోగించి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. ఎందుకంటే వారి ఈనాడు పేపర్ ద్వారా బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో పొద్దున్నే లేచి ఈనాడు పేపర్ చదవకపోతే ఆ రోజు సరిగ్గా లేదు అన్న ఫీలింగ్ ఉన్న చాలా కోట్ల మంది, వందల మంది, లక్షల మంది ఉన్నారు. అంటే ఒక పత్రిక ద్వారా ఇంతటి సామాజిక చైతన్యాన్ని తీసుకురావటం, ఒక పత్రిక ద్వారా చైతన్యాన్ని తీసుకురావటమే కాదు, బహుశా 1992-83లో ఈ రాష్ట్రంలో రెండు పార్టీలే ఉండేవి, ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండు కమ్యూనిస్ట్ పార్టీలు. కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకన్నానంటే రామోజీరావు గారు మొట్టమొదటిసారిగా ఒక పేపర్ పెడదాము, ఒక ఇది చేద్దాము అంటూ వారు పనిచేసింది వామపక్ష పార్టీలు ఉన్న విశాలాంధ్ర పేపర్లో చేస్తూ అక్కడున్న చెట్టీశ్వరరావు గారిని సలహాలు తీసుకొని అక్కడి నుంచి ఈనాడు పేపర్ మొదలైంది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే ఒక రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ, ఒక మహానాయకుడు పెట్టిన కొత్త, ఒక కొత్త పార్టీ రావటానికి కానీ ఆ పార్టీ ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి కానీ ఇంతటి మార్పుకి కారణమైన మహానుభావుడు రామోజీరావు గారు. అలాగే ఒక పేపర్ ద్వారానే కాదు, వారు ప్రచురించిన మంత్లీస్, ఆ చతుర కానీ విప్పుల కానీ, వాటి ద్వారా ఎందరో రచయితలు మూలబడ్డ వాళ్ళ రచనల్ని, వాళ్ళు ఈ సమాజానికి చెప్పాలనుకున్న విషయాల్ని ఆ పుస్తకాల ద్వారా ప్రజలకు తెలియజేసే పని చేశారు. అలాగే సినీ ప్రపంచంలోకి నిర్మాతలందరికీ సినిమాలు తీస్తే ఇలాంటి సినిమాలు తీయాలి అని వారితో పర్సనల్ అటాచ్మెంట్ అన్నారు. నాకు మా పర్సనల్ అటాచ్మెంట్ మా నాన్నగారు మాదాల రంగారావు గారు త్రూనే వారితో. వారు అప్పట్లో సితారా అవార్డ్స్ అని బహుశా అంత భారీగా ఆ సితారా అవార్డ్స్ ఎవరు ఫస్ట్ టైం అలా చేయలేదు. ఆ సితారా అవార్డ్స్లో యువతరం కదిలింది అనే చిత్రానికి దిస్ ఈజ్ ఎ రియల్ ట్రెండ్ సెట్టర్ అని మాదాల రంగారావు గారు వారు మాట్లాడుకున్న మాటల్ని మా నాన్నగారు నాకు చెప్పారు. అప్పుడు చెప్పారు వారు ఎంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి. అలాగే మా బాబాయ్ టి కృష్ణ గారు వారి సినిమా ప్రతిఘటన డైరెక్ట్ చేశారు. వారితో ఆ టైంలో వారి ఆరోగ్య పరిస్థితులకి వారికి ఎంత సహకారంగా ఉండి వారి నిజంగా ఎలా చైతన్యవంతం చేశారు, ఒక రియల్ ఎపిసోడ్ని వారికి చెప్పి ఎంత గొప్పగా వారి చేత తీయించారు, ఎంత గొప్ప వ్యక్తి అని అనేక మంది ద్వారా మేము వినటం జరిగింది. పర్సనల్గా కలవటాలు చాలాసార్లు జరిగినప్పటికీ వారి గురించి గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు వింటుంటే నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. డిసిప్లిన్ కానీ, వారికి ఉన్న డిసిప్లిన్ కానీ, వారికి ఉన్న కమిట్మెంట్ కానీ నిజంగా ఇందాక చదలవాడి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ
అన్నారు. వారికి ఉన్న డిసిప్లిన్లో, వారికి ఉన్న కమిట్మెంట్లో, వారికి ఉన్న అన్ని లక్షణాల్లో 1% ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఎంతో సక్సెస్ఫుల్ అవుతారని. ఆత్రేయ గారిని ఒకసారి మీకు చావంటే భయం ఉందా అని అడిగితే, చావంటే నా ఎందుకు భయం ఉంటుంది, అది వచ్చినప్పుడు నేను ఉండను, అది వచ్చినప్పుడు నేను ఉండను, అది వచ్చిన తర్వాత భయం ఎందుకు ఉంటుంది అన్న రేవుల్లో ఆయన చెప్పారు. అదే మళ్ళీ నేను ఉన్నప్పుడు, సరే అది నేను ఉన్నప్పుడు అది రాదు, అది వచ్చాక నేను ఉండను. మళ్ళీ అంత తాత్విక చింతనే ఆయన సొంతంగా స్మృతివనాన్ని ఆయనే నిర్మించుకోవటం అనే దాంట్లో చూశాను. ఆయన ఆ స్మృతివనం ఎలా ఉండాలో దగ్గరుండి చేయించుకోవటం, అంటే చాలామందికి ఆత్మస్థైర్యం ఉంటే కానీ అలాంటి పని చేయలేరు. సో అంత గొప్ప తాత్వికుడికి, దార్శనికుడికి నిజంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ చనిపోలేదు, మన దూరం కాలేదు. మనం పొద్దునే లేచి లేవగానే చూసే న్యూస్ పేపర్లో ఉంటారు, మనం రిమోట్ ఆన్ చేస్తే ఈటీవీలో ఉంటారు, మనం డైనింగ్ టేబుల్ మీద రుచికరమైన టిఫిన్ చేయాలంటే ఆ ప్రియ పచ్చళ్ళలో ఉంటారు, మనం బోర్ కొడితే ఆయన తీసిన సినిమాల్లో ఉంటారు, మన క్రియేటివ్ ఉండి దర్శకులుగానో నిర్మాతలుగానో టెక్నీషియన్లుగానో షూటింగ్ జరుపుకుంటే ఆయన రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఉంటారు, మన సినిమా నిర్మించిన తర్వాత దాన్ని విడుదల చేయాలంటే మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటారు, మనం ఏదన్నా పొదుపు చేసుకుని దాన్ని దాచుకోవాలంటే మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఉంటారు. సో ఆయన చావు లేదు, ఆయన అమరుడు. అలాంటి గొప్ప వ్యక్తి తెలుగువాడిగా పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. ఎందుకంటే తెలుగు భాష కోసం ఆయన చేసిన అన్ని సేవలు లాభాపేక్ష లేకుండా విపుల చతుర అనే మ్యాగజైన్లు కొన్ని దశాబ్దాలు నడిపారు ఆయన. అందులో ఒక పైసా కూడా లాభాపేక్ష లేదు, ఆయనకి నష్టం వచ్చేది. ప్రపంచంలో ఉన్న గొప్ప సాహిత్యాన్ని, కథల్ని, అలాగే భారతీయ ఇతర భాషలో వచ్చిన కథల్ని వాటిని అనువాదం చేసి విపుల ద్వారా అందించేవారు, చతుర ద్వారా ఒక నవలను అందించేవారు. అలాగే రీసెంట్ ఇయర్స్ వరకు కూడా తెలుగు వెలుగు అనే మ్యాగజైన్, మళ్ళీ ఆయన ఆ భాష మీద అభిమానం పోకుండా తెలుగు వెలుగు అనే మ్యాగజైన్ నడిపారు మొదటి వరకు. ఈ డిజిటల్ యుగంలో వెబ్సైట్స్ రాజ్యం వెళ్తున్న టైంలో ఆ తెలుగు వెలుగు కూడా ఆయన రీడర్స్ లేక ఆ వెబ్సైట్లోనే నిర్వహిస్తూ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి తెలుగు భాషకి ఆయన చేసిన సేవ కానీ, అలాగే రైతు బిడ్డగా ఆయనకున్న అభిమానం కూడా, అన్నదాత అనే ఓ మ్యాగజైన్ని రైతుల కోసం నడిపేవాళ్ళు. సో సంపూర్ణమైన జీవితం, ఎన్నో గొప్ప విజయాలు. అలాంటి వ్యక్తి అన్ని రంగాల్లోనూ, అటు పాత్రిక రంగంలోనూ, సినిమా రంగంలోనూ ఎన్నో గొప్ప సినిమాలు, అంటే ఆయన చేసిన సినిమాల్లో ఎంతోమందికి స్ఫూర్తి కలిగించారు. ప్రచురు గారు చెప్పారు, ప్రతిఘటన అనే సినిమా మేము చిన్నప్పుడు చూసి బయటకు వస్తుంటే ఎవరైనా రౌడీ కనిపిస్తే వాడిని ఇరగకూడదామన్నంత ఇన్స్పిరేషన్ వచ్చేది. అలాగే ఒక ఎథ్లెట్స్ని ఇన్స్పైర్ చేయడానికి అశ్విన్ నాచప్ప జీవితాన్ని తీయటం కానీ, అలాగే ఒక కాలు కోల్పోతే మళ్ళీ ఆమె గొప్ప నాట్య మయూరిగా ఒక ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకున్న సుధాచంద్రన్ జీవితాన్ని మయూరి అనే సినిమాగా చేయటం కానీ, పరుచురి గారు పనిచేసిన మౌన పోరాటం, ఒక ఎవరో ఒక గిరిజన యువతి ఒక మౌన పోరాటం తాను అన్యాయం చేసిన వ్యక్తి మీద చేయటం అనేది, అలాంటి అన్యాయం చాలామంది జరుగుంటుంది, వాళ్ళకందరికీ ఒక చైతన్యవంతం చేరిన దృష్టితోటి అయిన మౌన పోరాటం అనేది, అది హిట్ అవుతుందో లేదో, కమర్షియల్గా అవుతుందో లేదో తెలియకుండా ఒక కమిట్మెంట్తో, అలాంటి ఎవరైతే ఆడవాళ్ళు ఎవరైతే అన్యాయం గురయ్యారో వాళ్ళందరికీ ఒక చైతన్యవంతం చేయాలనే దృష్టితోటి ఆ సినిమా చేయడం కానీ, అలా ఆయన అన్ని సినిమాల్లో కూడా ఎక్కడ వలగాటి లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా ఆరోగ్యకరమైన సినిమాలని ఆయన రూపొందించారు. సో అలాంటి గొప్ప వ్యక్తికి మనం హైదరాబాద్ రామారావు గారు చెప్పినట్టు ఒక వరల్డ్ సినిమా, అలాగే భారతీయ సినిమా, మళ్ళీ మద్రాసు ముంబై కాకుండా హైదరాబాద్ని ఒక సెంటర్ చేశారు, రామోజీ ఫిల్మ్ సిటీ అనే గొప్ప ప్రపంచంలో అతిపెద్ద స్టూడియో చేశారు. అలాంటి వ్యక్తికి, మహనీయుడికి మా దర్శకుల సంఘం తరఫున నివాళులు అర్పిస్తూ సెలవు. ఒక్కడే డబ్బు దాచుకొని చాలా హ్యాపీగా ఆయన మీద నమ్మకంతో ఉన్నారు. వాళ్ళు ఒక ఫిల్మ్ సిటీలో కానివ్వండి, ఒక ఈనాడులో కానివ్వండి, ఒక సితారా కానివ్వండి, ఒక మయూరి కానివ్వండి, ఒక ఉషాకిరణ్ బోస్ కానివ్వండి, ఎన్ని వేల మంది పనిచేస్తున్నారో, ఎన్ని ఫ్యామిలీస్ ఆయన మీద ఆధారపడి ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇవాళ ఈ ఎవరో రాజకీయాలు కనుక వీళ్ళు చెప్పే మాటలు, ఈ కుతంత్రాలు చూసి చీ నాకెందుకు, ఈ మార్గదర్శి నాకెందుకు, ఈనాడు నాకెందుకు అనుకుంటే ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డు మీద పడేవి కూడా మీరు ఆలోచించండి. కాబట్టి ఆయనకి ఎంతోమంది, ఎన్నో ఫ్యామిలీస్
ఆయన మీద ఆధారపడి బతుకుతున్నారు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. వారి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రసవం చేసుకో. రామోజీ గారు నాకు ఆయన తండ్రి, ఆయన ఫ్యామిలీ పరంగా తెలుసు, కానీ ఆయనతో నాకు మొదటి పరిచయం అనేది 1991-92 మధ్యలో జరిగింది. ఆయనకు వైజాగ్లో డాల్ఫిన్ హోటల్ అని ఉండేది, అట్లాగే మా ఫ్యామిలీకి అప్సరా హోటల్ అని ఉండేది. సో మా ఫ్యామిలీ తరఫున అప్సరా హోటల్కి, అప్సరా హోటల్ అప్పుడున్న ఆంధ్రజ్యోతి నేను హ్యాండిల్ చేసాను అక్కడ వైజాగ్ బ్రాంచ్కి. ఆ టైంలో యూనియన్ ఇష్యూస్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఆ పర్టికులర్ విషయంలో మాట్లాడదాకి నేను డాల్ఫిన్కి ల్యాండ్ వచ్చాం. ఆయన వచ్చినప్పుడు 3 రోజులు ఉంటారు అక్కడ, ఉన్నప్పుడు కలెక్టర్ జరిగింది. అది ద ఫస్ట్ మీటింగ్ ఐ హ్యాడ్. అక్కడ నుంచి కూడా దాని తర్వాత ఆయన ఫిల్మ్ సిటీ మొదలు పెడతాం. ఫిల్మ్ సిటీలో ఫస్ట్ సినిమా ఓపెన్ అయినప్పుడు, అజిత్ రాజ్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మొదలుపెట్టినప్పుడు, అట్లా జర్నీ వెంట సరే అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. అందరూ ఐ థింక్ ట్రావెల్ ఉమర్జీ చెప్పినట్టు దే హ్యావ్ ఎ లాంగ్ ట్రావెల్. ఫోర్త్ ఎస్టేట్ అనేది ఆయన మెయింటైన్ చేసినట్టు ఎవడు మెయింటైన్ చేయలేదండి. ఫోర్త్ ఎస్టేట్ ఇస్ మీడియా. సో ఐ థింక్ మేబీ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ అట్లీస్ట్ ఇన్ ఇండియన్ కాంటినెంట్ ఎల్లో జనరల్ తావు లేకుండా మెయింటైన్ చేశాడు. ఎవరు ఏమనుకున్నారో నాకు తెలియదు, అనుకున్నారు చాలా మంది చాలా అనుకుంటారు. ఆయన కమ్మ అని చెప్పి కమ్మకి తీసిన చాలా దాఖలాలు ఉన్నాయి. ఇది టీడీపీ చూసినప్పుడు కానీ ఏది కానీ, బట్ ఐ డోంట్ థింక్ హీ వాజ్ ఎ పర్సనాలిటీ అట్ ఆల్. ఆయన సమాజానికి ఏం కావాలి, హ్యూమానిటీ ఏం చేయాలి, కీపింగ్ ఆల్ ఏమంటారు ఈ వాట్ యూ కాల్ దట్ కాస్ట్ క్రీడ్ అండ్ ఆల్ దిస్ సైడ్ యూస్ టు అడ్రస్ దట్. ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద సుప్రీమ్ పర్సనాలిటీస్ దట్. ఈ మధ్య లెజెండరీ పర్సనాలిటీ అని చాలామందికి ఆహ్వానిస్తుంటాం, ఇట్ బికమ్ ఫ్యాషన్ బట్ అని. ఐ థింక్ ఈజ్ అ ట్రూ లెజెండ్, ఈజ్ వన్ ఆఫ్ ద ట్రూ లెజెండ్స్ ఆఫ్ అ కంట్రీ అండ్ ఎస్పెషలీ ఫర్ ద మీడియా. అండ్ ఎన్నో వ్యాపారాలు, ఎన్నో కుటుంబాలు, ఎవరు చెప్పారు ఇందాక పునాన్ గారి అందరూ చెప్పారు. ఐ థింక్ అన్ని కుటుంబాలని స్టాండర్డ్గా పాస్ట్ సో మెనీ ఇయర్స్ సో మెనీ బిజినెస్ ఈజ్ టేకింగ్ అవుట్ దెమ్. దేర్ లవ్ విల్ ఆల్వేస్ బీ విత్ దర్ ఫ్యామిలీ. అండ్ నా ప్రకట సాధుమూర్తి అండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఐ ప్రే టు గాడ్ టు గివ్ దెమ్ ఆల్ ద స్ట్రెంగ్త్ టు ఫేస్ అండ్ నెక్స్ట్ జనరేషన్ టు టేక్ ఓవర్ దిస్ ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద వారందరూ మాట్లాడారు, మేము మాట్లాడటానికి అంత గొప్ప వ్యక్తి గురించి. కానీ నా అదృష్టం వారితో, వారి ఇంట్లో నేను ఆర్ఎఫ్సీలో భోంచేసే అవకాశం వారితో, అంటే బాధువ గారి బాధంకుల వల్ల మీ ఇద్దరు వెళ్ళి వెళ్తున్నాం. ఆ రోజు చాలా ఆయన సలహాలు ఇచ్చారు, మెసేజ్ హ్యాపీ అవుతాం ఆదిత్య తెలిసి. వారితో ఇంకా డైరెక్ట్గాను మాకు పరిచయం అంటే అనుభవం అంటే దగ్గరుండి దూరపైన వారి ప్రతి సంస్థతోనూ, అంటే మాకు అది మయూరి కానీ రామోజీ ప్రేమ్ శెట్టి కానీ చాలా సినిమాలు తీసాం అక్కడ, అట్లాగే ఈటీవీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు దిల్ లాస్ట్ ఫిల్మ్ లైక్ యశోద అన్ని సినిమాలు. బాపిరెడ్డి గారు నాకు చాలా చాలా క్లోజ్ మనిషి. వీళ్ళందరితోనూ మాకు ఆ సహచర్యం అనేది ఇప్పుడు ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 20 రోజులుగా మేము అక్కడే షూటింగ్ కూడా చేసాం ఇప్పుడు జరుగుతున్న సినిమా. అప్పుడు కూడా వచ్చిన అస్వస్థత ఉంది అని వాళ్ళు బయటికి చెప్పి చెప్పలేక ఒకరోజు 2-3 రోజులు టెన్షన్ అయ్యారు. దిస్ ఇస్ డ్యూరింగ్ 15th to 25th ఆఫ్ లాస్ట్ మంత్ మే. అప్పుడు కూడా కూర్చున్న టెన్షన్, ఏం సార్ అంటే ఏం లేదు అన్నారు. బట్ బయటికి మాట్లాడకూడదని. ఆ మహానుభావుడు, ఆయన గొప్ప వ్యక్తి, పైగా వేదాంతం, ఆయన వేదాంతి. ఇక ఆయనకి అదే మీరు చూసిన ఇందాక ఆ స్మృతి పదం అనేది ఆయన చేసుకున్నారంటే ఏ దాన్ని మించినది లేదు ఆయనకి. ఈ హ్యాజ్ రీచ్ మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ ఆయన సంతోషంతో వెళ్ళారని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఆ మనసులో ఆ బాధతో పోకుండా ఆ మహానుభావుడు మొన్న ఆయన కళ్ళతో ఒక మనకు తెలుసు, అది రాజకీయాలు నాకు తెలియదు కాబట్టి అవి మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆయన బాధ పెట్టారు. అట్లాగే ఆ రాష్ట్రాన్ని బాధ పెట్టి ఆయన కళ్ళ ముందు
ఇంత బాధపడుతూ కూడా ఆయన వెళ్తుంటే అది ఆయన కళ్ళతో అది ఏంటనే చూశారు. అది మామూలుగా చూడాల, చాలా చాలా ఆనందంగా చూశారు ఆయన. ఆయన హాయిగా చక్కగా ఆయన ఆత్మ శాంతిగా శాంతించుగాక అని మేము నాలాంటి వాడు అన్నట్లు ఆయన శాంతిగా శాంతిగానే వెళ్ళారు, నవ్వుతూనే వెళ్ళారు, హాయిగా ఉన్నారు. మనతోనే ఉంటారు ఆయన, ప్రతి పనిలో ఉంటారు. పని అంటే ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాలాంటి వాళ్ళం ఇంకేంటి, మన జనరేషన్ మారిందేమో, ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు కదా, ఇది మనం చేయొచ్చా, మేము ఇదికి దీనికి పెద్ద ఎనర్జీ ఆయన ఇచ్చారండి. పని పని విశ్రాంతి అనేది పనిలోనే దొరుకుతుందనేది మామూలు వర్డ్ కాదండి. నేను మొన్న అదే అనుకున్నా, అది చదువుతుంటే ఈ పత్రికల ద్వారా కానీ మాధ్యమాల ద్వారా, అరే రేదు అయితే మనం పని చేస్తూనే పోదాం హాయిగా, అదేంట్రా సాయంకాలం మాట్లాడే అని ఇవాళ లేడా, పర్వాలేదు అలాగే పని చేస్తాం అని దానికి నిజంగా ఒక ఫుల్ ఎనర్జీ. మళ్ళా ఇప్పుడు ఎక్కడెక్కడో నిద్రాణమై దాగి ఉన్న ఆ నరాల్లో కానీ వీటన్నిటికీ ఆ ఉత్తేజం రామదేవ్ గారు, ఆయన ఆత్మ శాంతిస్తూనే శాంతించాలని కోరుకోవటం అనేది మన బాధ్యత. ఆయన ఆత్మశాంతిగానే హాయిగా వెళ్ళారు ఆయన. వాళ్ళ యూనిట్ వాళ్ళందరికీ యూనిట్ పీపుల్, మా అక్కడ యూనిట్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఆయన ఎవ్వరిని వదిలిపెట్టుకోలేదు. ఇన్ని సంవత్సరాలుగా అందరికీ వాళ్ళు స్టెప్ బై స్టెప్, ఒక 30-35 సంవత్సరాల క్రితం ఉన్నాం వాళ్ళతో, మేము తిరిగాం వాళ్ళందరూ కలిసి. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి, ఒక మహానుభావుడు, ఎన్నో వేల కుటుంబాలకి మార్గదర్శిగా నిలిచినటువంటి ఒక మహావృక్షం, అలాంటి వృక్షం కింద ఎంతోమంది సేద తీరారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి వారి కుటుంబాలను కాపాడుకోవడం జరిగింది. అలాంటి కోవాలో నేను ఒకడిని. ఫస్ట్ నేను ఒక కామెడీ ప్రోగ్రాం చేయడానికి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఫస్ట్ ఈటీవీలోనే చేయడం జరిగింది. దానికి నేను ఫస్ట్ నంది అవార్డు అందుకుంది కూడా ఆ సంస్థ నుంచే. సో ఆ ఫస్ట్ నందిని ముట్టుకుంది రామోజీ గారి, రామోజీరావు గారి సంస్థ ద్వారా, ఆయన చేతుల మీదుగా, అంటే ఐ మీన్ ఆయన పెట్టిన భిక్షే. అది కాకుండా ఎన్నోసార్లు ఆయన చేతుల మీదుగా నేను అవార్డులు రివార్డులు అందుకోవడం జరిగింది. అది కాకుండా నా మూడో చిత్రమే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసినటువంటి ఒక మూవీ ఏదైనా ఉంది, నాకు బాగా పేరు తెచ్చిపెట్టి ఆ మూవీ చూసిన వెంటనే నన్ను వన్ ఆఫ్ ద హీరోగా ఈ తరం ఫిలిమ్స్లో అమ్మాయి కోసంలో నన్ను పెట్టుకొని హీరోగా పెట్టుకునేటువంటి, టక్కున నాలుగో సినిమాకి అంత గొప్ప అవకాశం రావడానికి కారణమైన సినిమా ఆనందం. ఉషా కిరణ్ మూవీస్లో నుంచి వచ్చినటువంటి ఆనందం మూవీ, పర్స్ మర్చిపోయిన క్యారెక్టర్, సో త్రోఅవుట్ హీరో పక్కన ఫుల్ లెంత్ క్యారెక్టర్, అలాంటి ఒక గొప్ప మూవీ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా, అంటే అదే ఫస్ట్ నా హిట్ మూవీ, అది కూడా మరి రామోజీరావు గారు పెట్టిన భిక్షే. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మనకు లేరు అనడానికంటే, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఏదో ఒక రూపంలో ప్రతి రూపంలో ఎక్కడ ఎందుకు వెతికినా అందందు కలడు అన్నట్టుగా రామోజీరావు గారు మన మధ్యనే ఉన్నారు, మన గుండెల్లో ఉన్నారు, మన చేసే పనుల్లో ఉన్నారు. ఆయన ఏదైతే సిద్ధాంతాలతో ఉన్నారో, ఏదైతే సిద్ధాంతాలు పాటించారో, అదే సిద్ధాంతాలు మనం కాపాడుకుంటూ వెళ్తే చాలు అన్నంత ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా 24 క్రాఫ్ట్స్ నుంచి, అలాగే మా కళాకారుల తరఫున, మా మిమిక్రి కళాకారుల తరఫున, అందరి తరఫున ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మీ శివాని.